కరోనా ఎందుకు రాదు వస్తది వాళ్ళకి ఇప్పుడు పక్కన పక్కన కూసోన అవుతున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానన్నారు మరి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తలేరు ఏం చేస్తలేరు టిఫిన్ సెక్షన్ల గాని మెయింటైన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తలేరు మీద మీద పడుకుంటే తింటాల ఒక్కొక్కరు ఇది ఏంటిది దీని వల్ల కరోనా ఇంకా పెరుగుతది గానీ కరోనా తగ్గది गवर्नमेंट बंदे इपड़े मन की एन चपना वाल विनर गवर्नमेंट वैनस नड़वाली कंपलसरी अट्ठा मरी वैनस मंदिर उ पक्न पक्न आनी तागत मरी दी मैं दाने वाले इंकोनक वाल इंटर वाल इंट पिक दीन वाल पद मंदी వాడు ఇంకొన అంటించుకుంటాడు ఇంకొన మాస్కులు పెట్టుకుంటారు సరిగా ఎవరు చూసినా మాస్క్ తీస్తాళ్ళు మాస్క్ తీసేసి రోడ్డు మీద నడుస్తున్నారు బండి మీద నడుస్తున్నారు మరి వీళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు మాస్కులకి ఉంటేనే బయటికి రానియాలి మాస్క్ లేనోళ్ళని రానియొద్దు అది 1000 2000 ఫైన్ రాయాలని నేను అనుకుంటానా రాయాలని మొక్కుకుంటున్నా ఎందుకంటే రాస్తేనే ఇంకోసారి బుద్ధి వస్తుంది ఎక్కడెక్కడోళ్ళు వస్తున్నారు ఏ ఊరు నుంచి వస్తున్నారు బీహార్ నుంచి వస్తున్నారు రాజస్థాన్ నుంచి వస్తున్నారు వాడు ఎలాంటోడో ఎంత మంచోడో ఎంత షెడ్డోడో అనేది ఏం తెలుస్తలేదు మరి ఏంది కథ ఏంది దీనివల్ల చాలా కరోనా పెరుగుతది దీనివల్ల కరోనా వేరే వాళ్ళకి బీదోడు ఉంటాడు ఉన్నోడు ఉంటాడు లే అంత లేంది ఒక్కొక్కటి లేనోడి పరిస్థితి ఏంది వాళ్ళు హాస్పిటల్ పోవాలంటే డబ్బులు కావాలా కరోనా వచ్చింది అనుకో మన ఇంట్లో వాళ్ళందరికీ వస్తుంది అప్పుడు పొజిషన్ ఏంది దీని వల్ల ఏంది ఎట్లా బతకాలా దాని వల్ల టిఫిన్ సెక్షన్లు కానీ బ్రాండ్ షాపులు కానీ ఎక్కడైనా కానీ మీరు జాగ్రత్తగా చూడండి డిస్టెన్స్ మెయింటైన్ చేపియండి దయచేసి మీ అందరికీ నమస్కారం పెడుతున్నా మీ అందరికీ నమస్కారం లేదన్నా వైన్ షాప్ అసలు యాక్చువల్లీ ఓపెన్ అది బంద్ చేయాలన్నా అసలు సిట్టింగ్లు మొత్తం తీసేయాలి అది సిట్టింగ్లు పెట్టి అవి పెట్టి మొత్తం వేస్ట్ చేస్తున్నారు మొత్తం అందరికీ అంటిస్తున్నారు అది ఇంకా అయితే ఇంకా హైలైట్ అది ఈ వైన్ షాపులు అయితే ఇంకా హైలైట్ అక్కడ ఎవరు తాగుతారు ఏదేదో చేస్తారు ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటారు ఈ సిట్టింగ్లో అయితే కంపల్సరీ బంద్ చేయాలని అనుకుంటున్నా ఏం లేదన్న నైట్ కర్ఫ్యూ ఏముందన్నా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు నైట్ కర్ఫ్యూ ఎందుకు పెట్టారు అసలు ఎవరికి అర్థం కాదు అది వేస్ట్ అది నైట్ కర్ఫ్యూ లాక్డౌన్ పెడితే మంచిదని అనుకుంటున్నాను।